అంటే ద క్రెడిట్ మొత్తం వచ్చి రమేష్ గారు, మా డైరెక్టర్ గారు. ఎందుకంటే ఫస్ట్ నుంచి నాకు ఆ స్టోరీ చెప్పినప్పుడు చాలా డిఫరెంట్గా అనిపించింది. ఈఎంఐ ప్లస్ ఈఎంఐ, నిజంగానే ప్రతి ఒక్క ఇంట్లో పెద్ద అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి, పూర్ ఫ్యామిలీ నుంచి హైయెస్ట్ అండ్ లైక్ మనకి పెద్ద అంటే రిచ్ వాళ్ళ వరకు కూడా ఈఎంఐలు కట్టకుండా ఉండని ఇల్లు ఉండదు నాకు తెలిసి. సో అక్కడ నేను కనెక్ట్ అయ్యానమాట. ఈఎంఐ టైటిల్ చాలా బాగుంది అండ్ స్టోరీ చాలా బాగుంది అండ్ లీడ్ సరే, నాకు ఒక మంచి బ్రేక్ వస్తుంది అండ్ ఆ ఎంటైర్ క్యారెక్టర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ యాక్చువల్గా ఈ మూవీ చేసి కూడా చాలా రోజులైంది. ఇప్పుడు ఈరోజు ఇక్కడ నించోని మన అందరం సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే బికాజ్ ఆఫ్ ఐ థింక్ రమేష్ గారు. సో అండ్ ప్రశాంత్ గారు రాలేదు, తను కూడా సపోర్ట్ చేసి ఇది ఇక్కడ వరకు తీసుకొచ్చి ఫంక్షన్ చేయడం చాలా హ్యాపీగా ఉండి ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు. అండ్ ఎస్, ఈ మూవీలో నాకు పక్కన నోయల్ చేశాడు. నోయల్ ఉంటే బాగుంటుంది అనగానే డైరెక్టర్ సరే ఓకే నేను మాట్లాడతాను అని చెప్పి నేను మాట్లాడడం జరిగింది. ఆయన ఓకే చేస్తానని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ నోయల్ ఫర్ ద సపోర్టింగ్. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళకి, మదర్ క్యారెక్టర్ కానీ, ఆంటీ క్యారెక్టర్ కానీ, ఫాదర్ క్యారెక్టర్ కానీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేసి. అండ్ చాలా రోజుల తర్వాత ఈ ప్రివ్యూ లాంచ్ అనగానే మీరు అందరు ఇక్కడ వచ్చి ఇట్లా ఉన్నందుకు. అండ్ సార్ మీరు ఇంతకుముందు కూడా మాట్లాడలేదు, మీరు మాట్లాడితే బాగుంటుంది అనిపిస్తుంది. మీరు ఓన్లీ లొకేషన్లో మాట్లాడతారా? మా కెమెరామెన్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, అసలు ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఎస్, పాప చెప్పినట్టు చిన్న ప్రొడ్యూసర్స్ని మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు పెద్ద సినిమాలు చేసి ఇంకా మన అందరికీ అంటే సినిమాలో చేసిన ప్రతి ఒక్క క్రాఫ్ట్కి మరి లైఫ్ ఉంటుంది అండ్ ఫుడ్ ఉంటుంది అండ్ మనకి పని ఉంటుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మా రమేష్ వాళ్ళ ఫాదర్ అండ్ నిజంగానే ఎవ్రీడే వచ్చి లొకేషన్లో కూర్చొని పాపం తనకి ఏం తెలుసో ఏం తెలియదో తెలీదు, బట్ అంటే సన్కి సపోర్ట్ చేస్తూ ఈ రోజు వరకు ఆల్మోస్ట్ ఐ థింక్ 3 ఇయర్స్, రమేష్ గారు 3 ఇయర్స్ అప్పుడు కూడా వచ్చి ఆయన మూవీ లొకేషన్లో ఉండడం, సపోర్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ప్రతి ఒక్కరికి అలాంటి ఫాదర్ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎస్, ఈ మూవీ తప్పకుండా చూసి మీ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలి అండ్ నిజంగానే బాగుండాలి. ఈ మళ్ళీ ఇలాంటి స్టేజ్కి వచ్చి సక్సెస్ మీరు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ భాను అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ రాజీవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.